నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెమినోలాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాం, మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో మీషో నుంచి నేను పోస్ట్ చేసిన బ్యూటిఫుల్ సెలబ్రిటీ స్టైల్ డిజైనర్ పార్టీవేర్ శారీస్ అనమాట, పార్టీవేర్ బ్లౌజెస్ అనమాట. అసలు మీరు ఎప్పటి నుంచో నన్ను ఒక బ్లౌజ్ గురించి అడుగుతున్నారు, అది ఇప్పుడు నేను మీషోలో సర్చ్ చేసి మీ అందరి కోసం చాలా అఫోర్డబుల్ రేంజ్ లో నేను చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకైతే బాగా యూస్ అవుతుంది అనుకున్నా. అండ్ ఇంకా వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫస్ట్ అయితే మీరు ఎప్పటి నుంచి నన్ను అడుగుతున్న బ్లౌజే చూపిస్తాను. ఇంకా ముందు ముందు కలెక్షన్ ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. సో చూసారా, నేను ఒక బ్లాక్ శారీ కట్టుకున్నప్పుడు ఇలాంటిది ఇలాంటి జిగ్జాగ్ ప్యాటర్న్ లోని సీక్వెన్స్ ప్యాటర్న్ తో ఒక బ్లౌజ్ అనేది వేర్ చేస్తాను. బట్ అదైతే మనకి సీక్వెన్ ప్యాటర్న్ వచ్చింది, అంతా చంకీ డిజైన్ వచ్చింది. బట్ ఇది సీక్వెన్ ప్యాటర్న్ కాదు, బట్ యాజ్ ఇట్ ఈస్ అలానే అనిపిస్తుంది. వేసుకుంటే ఏం ఫర్క్, ఏం డిఫరెన్స్ ఉండదు అనమాట. రెండు సేమే ఉంటే, సేమ్ టు సేమ్ ఉంటే. సో నెక్ చూస్తే మనకి ఇట్లా వీ నెక్ అనేది వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ మనకి 350 అలా పడింది. కంప్లీట్లీ వర్త్ ఇట్ ఫ్రెండ్స్. దీని మీద మనం బ్లాక్ శారీ అయినా వేర్ చేయొచ్చు, ఈ బ్లూ శారీ అయినా వేర్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. చాలా బాగుంది బ్లౌజ్. సో చూడండి, స్లీవ్స్ చూస్తే మనకి ఇట్లా 3/4 స్లీవ్ ఎల్బో స్లీవ్స్ అనమాట, ఎల్బో స్లీవ్స్ వచ్చాయి. ఇంకా ప్యాటర్న్ అయితే మనకి నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ స్లీవ్స్ చూస్తే ఇట్లా ఎల్బో స్లీవ్స్ వచ్చాయి. బ్యాక్ చూడండి, బ్యాక్ చూస్తే మనకి నెక్ ఇలా హై నెక్ అనేది వచ్చింది. చాలా బాగుంది నెక్ ప్యాటర్న్ కూడా. దీనికి వచ్చేసి స్లీవ్స్ ఇక్కడ ప్యాటర్న్ చూడండి, దీనికి హుక్ ప్యాటర్న్ అనేది మనకి ఇలా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది అనమాట మనకి ప్యాటర్న్, చూసారా ఇది వచ్చింది. అండ్ దీనికి నెక్ ప్యాటర్న్ కూడా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్, అంటే ఎక్కువ డీప్ ఇవ్వలేదు, బాగుంది, బాగా ఇచ్చారనమాట నెక్ ప్యాటర్న్ కూడా. దీనికి లోపల ఖర్చు చూపిస్తాను. సో లోపల అంతా మనకి పైపింగ్ ఇట్లా ప్యాటర్న్ అనేది ఇలా స్టిచ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. లోపల వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మాత్రమే గ్యాప్ అనేది ఇచ్చారనమాట. సో లైనింగ్ కూడా మంచి క్వాలిటీ లైనింగ్ యూస్ చేశారు. ఓవరాల్ గా బ్లౌజ్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది అనమాట. అండ్ ట్రెండింగ్ లో ఉన్న చీరకి వేర్ చేయడానికి చాలా బాగుంది. డిజైన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు, చూసారా ఇలా వచ్చే డిజైన్స్. సో ఇదనమాట కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా యూనిక్ గా, చాలా డిఫరెంట్ గా ఉంది. మంచి కలర్ కాంబినేషన్ డ్రెస్ అనే బ్లౌజ్ అనేది చెప్తాం, మిస్ కాదు, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇదనమాట చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది కాంబినేషన్ అయితే. మీకు నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే చాలా సూపర్ డూపర్ గా నచ్చేసింది ఈ బ్లౌజ్. సో మనలో చాలా మంది పార్టీవేర్ శారీస్ కి బ్లౌజ్ కావాలి, ప్లెయిన్ శారీస్ మీద బ్లౌజ్ కావాలి అనుకుంటున్నాం. అండ్ ఇలాంటి ప్యాటర్న్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీషోలో బాగా ట్రెండ్ లో ఉంది. సో మన దగ్గర కూడా ఇలాంటిది ఒక్క బ్లౌజ్ ఉంటే చాలా చాలా పార్టీవేర్ శారీస్ మీదకి వేసేసుకోవచ్చు, బాగుంటుంది కూడా. 350 రూపీస్ ఓన్లీ. సో మనం ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్కి టైలర్ ఇచ్చి స్టిచ్ చేయించుకుంటే డెఫినెట్ గా డబుల్ ప్రైస్ అవుతుంది. 350 రూపీస్కి వచ్చింది, అది కూడా ట్రెండింగ్ బ్లౌజ్ వచ్చింది, రీజనబుల్ ప్రైస్ కి మంచి క్వాలిటీతో వచ్చింది. ఇంకా మన దగ్గర ఉండాల్సిందే, నచ్చితే పర్చేస్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాం. అండ్ ఇప్పుడైతే పర్పుల్ కలర్ ఎంత ట్రెండ్ లో ఉందండి. సో మాక్సిమం సారీస్ నేను పర్పుల్ చీరలు చూపిస్తున్నాను, దానికోసం అని చెప్పి మీరు ప్రతి చీర మీదకి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మంచి క్వాలిటీతో పట్టు చీరల మీద, పర్పుల్ పట్టు చీరల మీద కూడా మనం వేసుకునేలాగా నేను ఈ బ్లౌజ్ అనేది సెలెక్ట్ చేశాను అనమాట. చూడండి అసలు స్లీవ్స్ చూస్తే మనకి ఇదంతా ఎంత బాగా స్టిచ్ చేస్తారంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇదంతా మనకి ఇలా వచ్చింది అనమాట, ఇదంతా వీవింగ్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా వీవింగ్. ఇలాంటి పట్టు చీరలు ఇప్పుడు చాలా వస్తున్నాయి. బ్లౌజ్ స్టిచ్ పట్టు చీరే కాస్ట్ ఉందండి, మళ్ళీ బ్లౌజ్ స్టిచింగ్ ఎక్స్ట్రా అవుతుంది కదా. ఇలాంటిది ఒక 300-350 రూపీస్ లో ఇలా ఒక బ్లౌజ్ తీసుకొని పెట్టుకుంటే మనం చాలా శారీస్ మీద వేర్ చేయొచ్చు. అండ్ మంచి ట్రెండింగ్ గా అండ్ ట్రెడిషనల్ గా కూడా ఉందన్నమాట, మిస్ కాదు, ట్రై చేయండి. ఇది మనకి పర్పుల్ కలర్ వచ్చింది. వీటిలో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి, పర్పులే కాదు, ఇప్పుడు పర్పుల్ ట్రెండ్ లో ఉంది కాబట్టి నేను తీసుకున్నా. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. నెక్ చూస్తే మనకి ట్రెండీ నెక్ వీ నెక్ అనేది వాళ్ళు పెట్టారు, చాలా బాగుంది ఫ్రెండ్స్. న్యూ కలెక్షన్ కొత్తగా వస్తున్న బ్లౌజెస్ కలెక్షన్ అదిరిపోయింది, మిస్ కాదు. అండ్ బ్యాక్ నెక్ చూస్తే ఇలాగా. అండ్ ఇందాక బ్లౌజ్ కి ప్యాడ్స్ ఉన్నాయండి, అంటే కప్స్ ఉన్నాయి ఫ్రంట్, దీనికి కూడా ఇలా ఫ్రంట్ కప్స్ వచ్చాయి. ఇది ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్ వచ్చింది అనమాట ఫ్రంట్. చూడండి ఒకసారి ప్యాటర్న్ చూస్తే మనకి ఇట్లా ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్ చాలా బాగా వచ్చింది. అండ్ బ్యాక్ చూపిస్తాను, బ్యాక్ కూడా మనకి ప్యాటర్న్ అయితే ఇలా పైన ఇచ్చేసి ఇలా ఇచ్చారు, చాలా క్యూట్ ఉండే. నెక్ ప్యాటర్న్ కూడా మరీ అంత డీప్ ఏం లేదు, 10 అండ్ హాఫ్ వరకు ఉంటుంది అనమాట ఇంచెస్, 10 అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉంటుంది. అండ్ బ్యాక్ చూస్తే మనకి ఇక్కడ బ్యాక్ హుక్ ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చారు, చాలా బాగుంది. దీనికి లోపల ఖర్చు ఎంత ఉందో చూద్దాము. అండ్ బ్లౌజ్ హ్యాండ్స్ వేసుకుంటే ఎంత వరకు వస్తే చూపిస్తాను ఒకసారి, ఆగండి. సో ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట, అంటే ఎల్బో స్లీవ్స్ ఇలా మనకి ఎల్బో 3/4 స్లీవ్స్ అనేది ఇలా వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట, ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ట్రై చేయండి.
అండ్ బ్యాగ్ చూపిస్తాను. బ్యాగ్ చూపిస్తే మనకి ఖర్చు ఎంత ఉంది అన్న విషయానికి వస్తే, సో దీనికి అయితే పైపింగ్ అట్లా ఏం చేయలేదు, జస్ట్ నార్మల్ గా ఇచ్చేసారు. ఖర్చు అయితే ఏం లేదు, పావు ఇంచ్ కూడా ఉండదు, చిన్నగా ఉందన్నమాట. లోపల లైనింగ్ కూడా బాగుంది, బాగా ఇచ్చారు. సో ఇది అనమాట, ఫినిషింగ్ అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి చాలా ఇప్పుడు ఇలాంటి చీరలు పట్టు చీరల్లో వస్తున్నాయి, దానికి ఒక లేస్ బోర్డర్ ఇస్తున్నారు. సో సేమ్ బ్లౌజ్ మనం పర్చేస్ చేసుకుంటే చాలా చీరల మీదకి బాగుంటుంది. అండ్ మంచి ట్రెండింగ్ గా స్టిచ్ చేశారు కదా వీళ్ళు, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నచ్చితే పర్చేస్ చేసుకోండి. మనకి పట్టు చీరల మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది, పార్టీ వేర్ శారీస్ మీదకి, లంగా ఓనీల మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇదైతే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చితే ట్రై చేయండి. అండ్ సైజెస్ ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన సైజు, మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఒక బ్లౌజ్ చూపిస్తా, బ్యూటిఫుల్ బ్లౌజ్. ఇది కూడా నాకు ఎంత బాగా నచ్చేసిందంటే, యాక్చువల్ గా ఇమేజ్ వచ్చేసి ఒక అమ్మాయి వెయిట్ చేస్తున్నారనమాట. సో చాలా బాగుంది, సేమ్ అలా వస్తుందా రాదా అనుకున్న. ప్రైస్ అన్నిటికన్నా తక్కువ ప్రైస్ ఇదే అనమాట, 200-300 అరౌండ్ అలా పడింది. ఎంత బాగా వచ్చిందంటే కట్ వర్క్ ఇదంతా మనకి ఇట్లా కట్ వర్క్ వచ్చింది చూసారా. అండ్ ఈ ప్యాటర్న్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి, వర్క్ కొత్తగా వస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ నెక్, ఇది బ్యాక్ నెక్ ఎంత బాగా ఇచ్చారో. ఇది కూడా స్లీవ్స్ ఫ్రంట్ కి వర్క్ వచ్చింది, బ్యాక్ కి వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, ఇదంతా మనకి ఇట్లా కట్ వర్క్ బోర్డర్ అనమాట. సో ఇలా కట్ వర్క్ బోర్డర్ అనేది ఇలా వచ్చింది చూసారా. ప్యాటర్న్ అంతా చాలా బాగుంది, చాలా యూనిక్ గా ఉంది. అండ్ బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ చూసారు కదా, ఆల్రెడీ చూసారు మీరు. బ్యాక్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు, బ్యాక్ మొత్తం మనకి డిజైన్ అనేది ఇలా స్టిచ్ చేశారు. అండ్ ఫ్రంట్ చూపిస్తాను. ఫ్రంట్ చూపిస్తే మనకి ఇదండి ఇలా వచ్చింది. ఫ్రంట్ అయితే ప్లెయిన్ ఇచ్చేసారు, బట్ మనం చీర ఎలాగో వేసుకుంటాం కాబట్టి మనకి అంత కనిపించదు. స్లీవ్స్ కి టూ సైడ్స్ ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది. స్లీవ్స్ ఒకసారి వేసుకొని చూపిస్తాను. నాకైతే లూజ్ గానే ఉంది, నేను ఆల్టరేషన్ చేయించుకోవాలి, బట్ ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుంది కదా కలర్. ఇలా కింద వరకు కూడా మనకి కింద కూడా ఈ కట్ రావడం అనేది చాలా మంచిగా వచ్చింది. ప్రైస్ కి 200% వర్త్ ఇట్. ఫ్యాబ్రిక్ బాగుంది, బట్ నాకు ఇందులో ఒకటే అనిపించింది ఏమంటే, ఈ లోపల కూడా వాళ్ళు ఇలా లైనింగ్ తోని దీన్ని ఇలా ఫిల్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇది ఇట్లా పేపర్ లో వదిలేశారు కదా, మనం వాష్ చేస్తే ఇది వచ్చేస్తుందేమో అని అనిపిస్తుంది, అది ఒకటే ప్రాబ్లం. రిమైనింగ్ అంతా చాలా బాగుందండి. బ్లౌజ్ అయితే కొత్తగా వస్తున్న మోడల్, ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, నచ్చిన కలర్ ట్రై చేయండి. మనకి కట్ వర్క్ బోర్డర్, కట్ వర్క్ శారీ బాగా ట్రెండ్ లో ఉంది కదా, కట్ వర్క్ బ్లౌజ్. సో ఇదైతే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, డెఫినెట్ గా నచ్చిద్దని అనుకుంటున్నాను. చూడండి ఇలా వచ్చింది అనమాట, మిస్ కాదు, హైలీ రికమెండెడ్, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మన నెక్స్ట్ బ్లౌజ్, థర్డ్ బ్లౌజ్ అనమాట. అండ్ వన్ మోర్ బ్లౌజ్, వన్ లాస్ట్ బ్లౌజ్. ఇది కూడా చాలా ట్రెండీ పార్టీ వేర్ బ్లౌజ్ అండి, చూసేయండి. సో ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ ఎందుకు చూపిస్తున్నా ఫస్ట్ అంటే బాగుంది, చాలా బాగుంది అందుకని. సో చూడండి, ఇదంతా సీక్వెన్ ప్యాటర్న్ వచ్చింది మనకి, ఇలా ఫ్రంట్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ మనకి ఇలా సీక్వెన్ ప్యాటర్న్ వచ్చింది. అండ్ బ్లౌజ్ చూస్తే టూ ఇలా ఇచ్చారు, బ్యూటిఫుల్ గా ఉంది కదా బ్లౌజ్, చాలా బాగుంది, చాలా అందంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే ప్యాటర్న్ ఇది, ఇదిగోండి దీనికి కూడా మనకి ఇలా ఇచ్చారు. సో ఇక్కడ సీక్వెన్ ప్యాటర్న్ చూస్తే ఇది చాలా బాగుంది, బ్యాక్ వర్క్ అంతా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఎంబ్రాయిడరీ మీద మనకి ఇలా ఇక్కడ చూడండి ఎంబ్రాయిడరీ వచ్చింది, దీనిపైన ఇలా సీక్వెన్ వచ్చింది అనమాట. ఈ ఫినిషింగ్ గుచ్చుకోవడం అట్లా ఏం లేదు, కంఫర్టబుల్ వేర్, కంఫర్టబుల్ గానే ఉంది. దీనికి కూడా ప్యాడ్స్ అనేవి ఇచ్చారు. సో ఈ రెడ్ బ్లౌజ్ కి ప్యాడ్స్ ఇచ్చారాక అంటే దీనికి ప్యాడ్స్ ఇవ్వలేదు. సో చెప్పలేదు నేను, ఈ రెడ్ బ్లౌజ్ కి ప్యాడ్స్ ఇవ్వలేదు. అండ్ హుక్ ప్యాటర్న్ వచ్చేసి ఫ్రంట్ హుక్ ప్యాటర్న్, ఇది హుక్ ప్యాటర్న్ వచ్చి ఫ్రంట్ హుక్ ప్యాటర్న్, ప్యాడ్స్ అయితే ఏం లేవండి దీనికి. ఇలా ప్యాడ్స్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది బాగుంటుంది. సో ఇది వచ్చేసి బ్లౌజ్, దీనికి ప్యాడ్స్ ఇచ్చారు. సో కప్స్ అనేవి ఉన్నాయన్నమాట, ఇదిగోండి కప్స్ అనేవి ఇచ్చారు. ఫ్రంట్ హుక్ ప్యాటర్న్ ఇచ్చారు దీనికి, నార్మల్ బ్లౌజ్ లాగా ఫ్రంట్ హుక్ ప్యాటర్న్ ఇలా. దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ ట్రై చేయొచ్చు. అండ్ బ్యాక్ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట, కాంబినేషన్ బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ టెజిల్ ప్యాటర్న్ చూస్తే ఇది ఓవరాల్ గా. సో ఇక్కడ చూడండి ఇలా వచ్చింది, అంత సీక్వెన్ ప్యాటర్న్. నెక్ కూడా మనం నార్మల్ గా స్టిచ్ చేపించుకుంటే నెక్ ఎంత పెట్టుకుంటామో అలానే ఉంది, చాలా నీట్ గా ఉంది. అండ్ స్టైలిష్ గా కూడా ఉంది. ఎట్ ఎ టైమ్ చూడండి ఇలా వచ్చింది. లోపల ఖర్చు ఎంత వరకు వస్తుంది, ఇది ఎలా ఉందో చూపిస్తాను. చూసారా, ఇది మనం వేసుకుంటే మొత్తం ఇక్కడ కనిపిస్తుంది, స్లీవ్స్ కనిపిస్తుంది. అంటే చాలా శారీ అనేది చాలా లైట్ గా, మీన్స్ ఇంకా అంటే ఎక్కువ వర్క్ లేకుండా, హెవీ లేకుండా ప్లెయిన్ ఉన్న శారీస్ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి స్లీవ్స్ హెవీగా కనిపిస్తున్నాయి కాబట్టి, చీర కూడా హెవీ ఉంటే మొత్తం హెవీ అయిపోద్ది. సో శారీ అనేది సింపుల్ గా ఉంటేనే బాగుంటుంది. అలా ట్రై చేయండి, ఏమైనా నచ్చితే కనుక జస్ట్ సజెషన్, అంతే మీకు నచ్చినట్టు మీరు వేర్ చేయొచ్చు, అది మీ ఇష్టం అనమాట. చూడండి ఇంకా బ్యాక్ చూస్తే ఇలా డిజైన్స్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది. సో ఇదండి
మన ఫోర్ బ్లౌజెస్, సో ఫోర్ ట్రెండింగ్ లో ఉన్న బ్లౌజెస్ చూపించా. ఫోర్ బ్లౌజెస్ అద్దరిపోయినాయి అంటే అస్సలు మిస్ అవ్వదు, డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ నేను వేర్ చేసిన ఈ డ్రెస్ మీలో అందరికి చాలా చాలా బాగా నచ్చేసింది కదా. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పర్చేస్ ఇస్తాను, పేజ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే పర్చేస్ చేసుకోండి, ప్రైస్ వింటే రియల్లీ షాక్ అవుతారు. 699 rupees కి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ అనేది వచ్చేసింది అనమాట. ప్రైస్ కూడా స్క్రీన్ తీస్తే చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.